కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ కేతు విశ్వనాథరెడ్డి గారి రచన అమ్మవారి నవ్వు కార్తీక మాసపు చలికాలలు వీస్తున్నాయి ఆకాశంలోని మబ్బుల రంగులు క్షణక్షణానికి కదలికల్లో మారిపోతున్నాయి దిశాంతరంలో తెలిమబ్బులు సంపెంగలు బియ్యం మల్లెల్లా ఉన్నాయి ఊదామబ్బులు డిసెంబర్ పూలలాగా ఉన్నాయి ఎరుపుడాలు పసుపుడాల మబ్బులు కుంకుమ చెండు మల్లల్లాగా కనకాంబరాల్లాగా పచ్చ చెండుల్లాగా ఉన్నాయి ఆకాశం కింద రకరకాల మొక్కలు గాలి కదిలి ఊగుతున్నాయి ఆ కదలికలో పూల విడివిడి రంగులు కలుస్తున్న కదంబ వర్ణం ఉంది పూలకయ్యల పక్కన వేరొక కయ్యలో వేసిన పుదీనా మాచుపత్రి మరువం దవనం కంగమొగ్గెర పచ్చపచ్చగా మంద్రవాసనలను వెదజల్లుతూ పువ్వుల చీరకు పచ్చటి కొంగులా ఉన్నాయి గడ్డిపూలు తమ తమ బూడిదరంగు ఎక్కడా అని ఆకాశం మబ్బుల్లో వెతుకుతూ అటూ ఇటు కదిలిపోతూ ఉన్నాయి ఆకాశంలో కదిలిపోతున్న మబ్బుల్ని చూస్తూ పూలతోటల సువాసనలో గాలుల్ని పీలుస్తూ నలుదిక్కుల్ని పరికిస్తూ ఇంకా వేడెక్కని సూర్యుని కింద గట్టు మీద జాగ్రత్తగా అడుగులు వేస్తూ వస్తున్న శంకర్రెడ్డిని పూలతోటలో ఉన్న జాఫర్ కొంత దూరాన్నించే గుర్తించాడు ఆ పంచకట్టును ఆ నడకను గుర్తించి ఓ శంకరన్న ఇట్లా ఇట్లా రా తిన్నగా అంటూ బిగ్గరగా పిలిచాడు శంకర్రెడ్డి ఆదరా బాదరగా అడుగులు వేశాడు ఉల్లాసంతో జాఫర్ ఉండే సంపెంగల కయ్యలోకి అడుగుపెట్టాడు కుడిభుజం మీద నుంచి పంచెను సరిచేసుకుంటూ సరదాగా అన్నాడు జాఫరు నీ అదృష్టమే అదృష్టం పూల తోటలో నువ్వెట్లా కనిపిస్తుండవో చెప్పేదే ఏపుగా ఎదిగిన రెండు దోశ వడల్పుండే సన్ఫ్లవర్ మాదిరి ఉండవు అబ్బో నువ్వు అన్నా ఇదిగో ఆకుపచ్చ అంచు తెల్లటి పంచెలో గన్నేరు పువ్వు మాదిరి ఉండవు అంటూ జాఫర్ నవ్వుతూ పొగిడాడు ఆ మాటలతో జాఫరు పొగడుతులనన్నా నీ తోటలో ఏ పువ్వుతో అన్నా పోల్చకూడదా అని శంకర్రెడ్డి శనికాడు శంకరన్నా నిన్ను ఈశ్వరుడికి ఇష్టమైన పువ్వులతో పోల్చిన నువ్వేమో మన వెలిభూముల రైతుల మాదిరి నన్ను పంట పువ్వుతో పోల్చినావు సరికి సరే నువ్వేం మారలేదు జాఫరు మా దేవుళ్ళు వాళ్ళ ఇష్టాలు కూడా నీకు తెలుసు శంకరెడ్డి బిగ్గరగా నవ్వాడు శంకరెడ్డి నవ్వుతో జాఫర్ జత కలిపాడు మరిచిన మరిచిన అంటూ జాఫర్ చేతులు బార్లా జాపాడు శంకరెడ్డికి నవ్వొచ్చింది తాను చేతులు చాచాడు ఒకరినొకరు మూడుసార్లు గుండెలకు హత్తుకున్నారు జాఫర్ కుశల ప్రశ్నలు వేశాడు శంకరన్న వదిన బాగుందా నీ కొడుకు వాడి పేరేమిటి ఆ హరీశ్వర్ బాగున్నాడా ఇంజనీరింగ్ పూర్తయి ఉండాలే అమెరికాకు పోవాలని ఉండాడా ఉద్యోగంలో చేరినాడా పెద్దమ్మ ఈశ్వరమ్మ బాగుందా ఈ మధ్య పెద్దాయన కాలం చేసినాడని విన్నా నందలూరు స్కూల్లో టెన్త్లో మన క్లాస్మేట్ సుబ్బనాయుడు చెప్పినాడు నేనేమి పరాయి మరీ దూరభారంలో ఉండానా చెప్పి పంపకపోతే పాయలే దివసానికి రమ్మని ఒక్క కాడుముక్క వేయకూడదా పెదనాయనా మానాయనా ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకునేవాళ్ళని నీకు తెలియదా మన మాదిరే వాళ్ళు మా నాయన సచ్చిపోయినాక రోజులు బాగుండకపోయి నువ్వు వద్దంటున్నా ఈ పక్కలకు ఈ పల్లెలకు వచ్చినాం మా అత్తామామ పోరు పెడితే మన ఊరు వదిలి ఇక్కడికొచ్చి ఐదేండ్లైంది జాఫర్ నిట్టూర్చాడు జాఫర్ ప్రతి మాటను గురించి ఆలోచిస్తున్న శంకరెడ్డి ఉక్కిరి బిక్కిరయ్యాడు అంతా బాగుండారు సంగతి తెలపకపోవడం తప్పే అని ఒప్పుకున్నాడు కొడుకుకు స్టూడెంట్ వీసా రాలేదు సివిల్ చేసి ఏడాది కంప్యూటర్ కోర్సులు చేసి హెచ్ వన్ బి అనేసరికి అమెరికాలో అవకాశాలు సన్నగిలినాయి ఇప్పుడు కెనడా ప్రయత్నంలో ఆ దిగుల్లో ఇప్పుడు అని చెప్పలేకపోయాడు ఆ క్షణానికి కడుపులో రాని ఉత్సాహాన్ని పైకి తెచ్చుకొని కుశల ప్రశ్నలు వేశాడు మా మరదలు జరీనా ఎట్లుంది ముసలమ్మ బాగుందా ఆడపిల్లలు ముగ్గురికి పెండ్లు చేసినావు కూతుర్లు అళ్ళుళ్ళు సౌదీలో సుఖంగా ఉన్నారా ఈ రకంగా నువ్వు అదృష్టవంతుడివి శంకరన్న ఎవరి బతుకులు వాళ్లవి ఎవరి నసీబులు వాళ్ళవి జాఫర్ గొంతు వణికింది ఆ కలవరపాటును శంకరెడ్డి గుర్తించి ఆత్రంగా అడిగాడు ఏంది అట్లా మాట్లాడతావు ఏమైంది జాఫర్ మాట మార్చాడు ముందు నువ్వు ఇంత హఠాత్తుగా వచ్చిన సంగతి చెప్పు అయింది మనం గలవక మీ ఊర్లో మళ్ళా కొత్త గలాటేమైనా నెత్తికి చుట్టుకున్నాయా నేనేమైనా నా మనుషుల్ని తీసుకురావాలన్నా నీ కోసం ఏం చేయాలన్నా సరే చేస్తా జాఫర్ ప్రేమకు శంకరెడ్డి చెల్లించిపోయాడు కొన్ని నిమిషాలు గతంలోకి జారుకున్నాడు పదేళ్ల కిందట తన తండ్రి మీద నాటుబాంబులతో వేట కొడవలతో జరగబోయిన దాడిని పసిగట్టి చాకచక్యంగా జాఫర్ తండ్రి ఇమాం తప్పించినాడు అప్పుడు విన్న దృశ్యాలు శంకరెడ్డి మనసులో కదిలాయి ఇమాంసాబు బొడ్డులో దాచుకున్న నాటుబుస్తులతో తన తండ్రిని ప్రమాదం నుంచి ధైర్యంగా తప్పించినాడని అప్పట్లో జనం చెప్పుకున్నారు తన తండ్రే ఊర్లో కక్షలు కార్పణ్యాలు ఎందుకని ఎదుటి పార్టీ వాళ్లతో రాజీ అయింది గుర్తొచ్చింది ఈ పదేండ్లలో గ్రామ రాజకీయాలు మారినాయి కాలం మారింది ఇమాంసాబు చనిపోయినాడు జాఫర్ కుటుంబంతో రాజంపేట పక్కల పల్లెకు చేరినాడు కొత్త రకం బతుకుతురు వెతుక్కుంటూ ఏంది శంకరన్నా ఆలోచనలో పడినావు నేను అడిగిన దానికి చెప్పు అదేం కాదు జాఫర్ ఊర్లో ఏ గలాటాలు లేవు ఇప్పుడిక్కడికి మా చిన్నాయన కూతురు పెండ్లి విషయం వచ్చిన ఏ చిన్నాయనా నారదు చిన్నాయన రేడియో చిన్నాయనా జాఫర్ ప్రశ్నకు శంకరెడ్డికి తెగ నవ్వొచ్చింది తన తండ్రి హయాంలో తంటాలు పెట్టి తమాషా చూసే చిన్నాయను నారదుడని అక్కడి వార్తలు ఇక్కడికి చేరవేసే చిన్నాయన్ను రేడియో అని నలుగురు చాటుగా అనుకుంటున్నది జాఫర్కి ఇంకా గుర్తుందనమాట కాదు కాదులే అంటూ శంకర్రెడ్డి పొర్లి పొర్లి నవ్వాడు ఇంకెవరు జాఫర్ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ అడిగాడు మా నాలుగో అబ్బ హుసేన్ రెడ్డి నీకు జ్ఞాపకమే కదా మా జేజీ పక్కీరమ్మ జ్ఞాపకం ఉందా వాళ్ల రెండో కొడుకు వెంకటసామిరెడ్డి ఆయన కూతురు పెండ్లి చంపినావు పో ఆయన లేకేమీ మనకు వయసు వచ్చేసరికే కర్ణాటక వైపు కాంట్రాక్టర్లకు పోయినాడు ఆయనేనా ముందు కాంగ్రెస్లో ఉన్నాడు ఆ తర్వాత తెలుగుదేశంలో చేరినాడు ఇప్పుడు సంగతి ఔ్ ఆయనే లే మన కుటుంబానికి ఏదో సాయం చేస్తానే ఉన్నాడు ఇప్పుడు మండలాధ్యక్షుడు మంచు పలుకుబడి సంపాదించుకున్నాడు ఆయన కూతురు పెండ్లి ముప్పై లక్షల కట్నమిస్తున్నాడు తెలంగాణ సంబంధం వరంగల్ పక్క పల్లె వాళ్ళది పిల్లోడు అమెరికాలో ఉన్నాడు మన పిల్ల ఇంజనీరే కదా ఆ సంగతులు గొప్పగా చెప్తా ఉండవు ఇంతకు నువ్వు నేను చేయవలసింది ఏముంది అని జాఫర్ అసహనంగా అడిగాడు పెండ్లి పనులు కొన్ని నా వంతు వాటిల్లో నువ్వు చేసే పని ముఖ్యమైంది ఈ మధ్యన ఒక శెట్టిగారి పెండ్లికి ఇంకా ఎవరెవరో పెద్దాసాముల పెండ్లికి నేను పోయినాన్లే ఆ పెండ్లి మండపాలు కట్టినారని అడిగిన పూల జాఫర్ అని పేరు ఊరు చెప్పినారు మనోడే అని తెగ సంతోషపడిన ఇప్పుడు నేను వచ్చిన ఆ పని నెత్తిమీదేసుకొని నీతోనే జయించాలని జాఫర్ ఆ మాటలకు పొంగిపోయాడు పెండ్లి మండపం హాలు బయట అలంకరణ అంతా చేతుల మీదనే సాగాల చూసినొళ్ళు అదిరిపోవాలా వెంకటసామిరెడ్డికి మనకదంతా చెప్పలేదులే పెండ్లిలో దిమ్మ తిరిగిపోయేటట్టు చేస్తానులేమ్మని చేస్తావని పెండ్లెప్పుడు వారం రోజులుంది నవంబర్ ఇరవై నాలుగు ఎక్కడా నువ్వు నీ పనితనం చూపించోటే కడపలో శంకరెడ్డి కొంటగా నవ్వాడు టీటీడీ కళ్యాణ మండపంలోనా అవు వారం రోజులు ముందు చెప్పి బతికించినావు రాజంపేట కడప తిరుపతి మార్కెట్లు గిట్టుబాటు కాక ఏకంగా హైదరాబాదుకు పూలను పంపుతున్నాం ఈ మధ్యన ఎక్కువగా సంపెంగల్ని బంతిపూల్ని చెండుమల్లల్ని చామంతుల్ని మరువం దవనం సరే అనుకో ఈ సీజన్లో సంపెంగల్కి గిరాకీ వచ్చింది ఎంత పలుకుతున్నాయి ఈ వారంలో కిలో పది రూపాయలు రేపటి మాపటి కోతలకు ఏ రేటు ఉంటుందో తెలియదు అల్లాకు తెలియదు రాముడికి తెలియదు జాఫర్ హాస్య దృష్టిని శంకరెడ్డి పట్టించుకోలేదు నీరసంగా అన్నాడు మా కన్నా నీ పూలే నయం ఆ మాటకొస్తే కొన్ని మిగతా పంటల కన్నా కూడా మొన్న టమాటాలు పది గంప ఒకటికి నాలుగు రూపాయలు కమ్మిన శంకరన్న ఈ రోజులు మీవి కావు దబాయించి ధర ఇంతే సరుకిస్తే ఇవ్వు లేకపోతే నీ చావు నువ్వు చావు అని గుత్త మొత్తంగా కొనేవాళ్ళ రోజులు ఈ గవర్నమెంట్ వాళ్ళకు రోడ్లు ముఖ్యం మనం కాదు ఎవడి చేతిలో ఏ చక్రం ఉందో చచ్చినా అర్థం కాదు నీ చేతిలో చక్రం లేదా రైతులందరి దగ్గర కొని పంపవా శంకరన్న నేను పూల ఎగుమతిదారుణ్ణే నా పూలకు ఒక ధర రైతుల పూలకు ఒక ధర కట్టలేనన్నా పూల అమ్మకాల పట్టీలు నావి కొనేవాళ్ళవి రైతులు ముందు పెట్టడం నా మతం సాయం చేసినందుకు రైతులు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను ఈ సాయం చేయబట్టే ఈ భూమి గుత్తకు దొరికింది కమిషనా ఆ పేరుతో విలువద్దు చేతికి చేతి సాయం మాటకు మాట సాయం నాకేదన్నా మిగిలేది ఈ పెండ్లిళ్ళ సీజన్లోనే ఈ పెండ్లి మండపాల పనిలోనే అది పెద్ద సాముల పెండిళ్ళైతేనే మిగతా పూలల్లో మిగిలేది పెట్టుబడులకు గుత్తకు కూలికి మా ముగ్గురు తిండికి పూలబతుకు ఒకటి రెండు రోజులే కదా జాఫర్ ఏమీ మారలేదు తాను నొప్పించే ప్రశ్నలు వేసినాడేమో అని శంకర్రెడ్డి అనుకున్నాడు కొన్ని క్షణాలు మౌనం వహించాడు శంకరరెడ్డి భుజం తట్టి జాఫర్ అన్నాడు ఇంటికి పోదాం పద జరినాను ముసలమ్మను చూసి రెండు గంటల బస్సుకు పోతా వచ్చేటప్పుడు బస్సు కండక్టర్ చెప్పినాడు రెండు గంటలకు తిరుగు బస్సు ఒకటి ఉందని ఈ రాత్రి కుండు శంకరన్న పగటిపూట నీతో కలిసి భోజనం చేయలేను జాఫర్ ఉమ్మిని మింగుతూ అన్నాడు జాఫర్ నీ ప్రేమ తెలియదా నీ దర్బారు తెలియదా రాత్రికి అంటావు దొరికితే మాంసం అంటావు అంటావు ఖైమా ఉండాలంటావు నాయన కడపలో నాకు అర్జెంటు పనుంది నన్ను వదులు ఇంట్లో వాళ్ళు గొడవ పెడుతుంటే కార్తీక మాసంలో నీచు వద్దులెమ్మనుకున్నా ఏం మతాలో ఏం పండుగలో ఏం మాసాలో ఏమో తినేతిండిలో ఉన్నాయి జాఫర్ మాటల్లో ఏదో అసంతృప్తి ధ్వనించింది జాఫర్ పక్క తోటలోని కనకాంబరాలు వస్తున్న మహిళల వైపు శంకర్రెడ్డి చూస్తూ జాఫర్ మాటల్ని పట్టించుకోలేదు తోటలు దాటి ఊరుకు వెళ్లే రోడ్డు చేరారు ఇద్దరు జాఫర్ జేబులోంచి అల్లిక టోపీని తీసి తలకు పెట్టుకున్నాడు శంకర్రెడ్డి ఆశ్చర్యంగా జాఫర్ తలవైపు చూస్తూ ఇది ఇంతకుముందు అలవాటు కాదే అని అడిగాడు ఇదా ఈ ఏడాదిగా అప్పుడప్పుడు పూల పని మీద హైదరాబాదు పోతున్నా మొదటిసారి పోయినప్పుడు ఈ టోపీ గీపీ లేదు రైతు మాదిరిపోతి గడ్డము లేకపాయ్ నాకొచ్చే ఉర్దూ మన కడపది నా ఉర్దూ నా యాస విని పగలబడి నవ్వినారు ఆ హైదరాబాద్ నువ్వు ముసలమానువు పో అన్నారు హైదరాబాదు పూల వ్యాపారస్తులు నేను ముస్లింనే అయితే ఏం చేయాలా అన్నాను టోపీ పెట్టుకో అన్నారు ఇది జాఫర్ టోపీ కథ జాఫర్ చెప్పిన తీరుకు శంకరెడ్డి పగలబడినవ్వాడు మరి ఆ టోపీ పెద్దగా ఎండ కూడా లేదే ఇది హైదరాబాదు కూడా కాదు శంకర్రెడ్డి జాఫర్ను ఆట పట్టించడానికన్నట్టుగా అడిగాడు జాఫర్ ఇల్లు రావడంతో శంకర్రెడ్డికి జాఫర్ నుంచి సమాధానం రాలేదు జాఫర్ ఇంట్లో జరీనా ముసలమ్మ చూపిన ఆపేక్షలు చూసి శంకర్రెడ్డి ఉప్పొంగిపోయాడు జరీనా ముందు కాళ్లకు నీళ్ళిచ్చింది కుర్చీ వేసింది మంచినీళ్ళ నోటా అందిస్తూ జరీనా అడిగింది బావా అందరు బాగున్నారా అక్క పిల్లలు జాఫర్ జేజీ బోసి నోటితో కుశల ప్రశ్నలు వేసింది పాతకాలం సంగతులు ఎత్తుకుంది శంకరయ్య మా ఊర్లో మేము ఉన్నప్పటి ఆ రోజులు రమ్మంటే ఇప్పుడు వస్తాయా జాఫర్ అబ్బకు మీ అబ్బ ఆ ఐదు ఐదెకరాలు ఇప్పించే దర్గా పూజలు చేసుకోమని ఆ ఫకీర్ మాన్యానికి తగాదా వచ్చే అది ఆంజనేయుడు మాన్యమని కరణమయ్య పుల్లలు పెట్టే రెడ్డి తోడాయే అసలు కడుపుకుట్టు వేరు మీ అబ్బా జాఫర్ అబ్బా దోస్తి చూసి వాళ్లకు కన్నుగుట్టింది దానికి తోడు ఒక మారు కరణమయ్య తన భూమి దున్నడానికి రమ్మని మీ భూమిలో దున్నకం పూర్తయిందాక రాననే జాఫర్ అబ్బా ఇంకొకసారి వామి వేయడానికి రెడ్డి పిలిచే మీ వామి పని ఉన్నదని చెప్పే జాఫర్ అబ్బా కరణమయ్య సైతాన్ రెడ్డి మాధర్చోదు పంచాయితీ పెట్టిరి పితలాటకం చేసిరి కారణం భూమి లాక్కునే ఆంజనేయుడి గుడిలో దీపం పెట్టకపాయే ఈ అబ్బో జాఫర్ అబ్బో వాళ్ళు బతికినన్నాళ్ళు దీపం పెట్టిరి దాదమ్మ యాభై ఏండ్ల నాటి ఊసిలెందుకు జాఫర్ అడ్డు తగిల్లాడు లే జాఫరు కడుపు మంట ఒకంతట ఆరేది కాకపాయే శంకరెడ్డి ప్రోత్సహించినట్లయింది ముసలమ్మ పాత చరిత్రను తవ్విపోయడానికి మళ్ళీ మొదలుపెట్టింది భూమి బాయే జాఫర్ అబ్బా కాలం చేసే మీ అబ్బా కాలం చేసే మీ నాయన జాఫర్ నాయన అన్నదమ్ముల మాదిరి బతికితిరి మీరిద్దరూ అన్నదమ్ముల మాదిరే పెరిగిరి కరువులు వచ్చే కాటకాలు వచ్చే కచ్చలు వచ్చే ఇక్కడికి చేరుకుంటుమి ఇక జాలలేదాదమ్మ శంకరన్న తిని బస్సుకు పోవాలా అని జాఫర్ అనడంతో ముసలమ్మ ఆగి ఆకు ఒక్క సున్నం వేసి ఒక్కరోళ్ళు దంచుకోవడం మొదలుపెట్టింది సేమే పాయసం చేస్తా బావా నీకు ఇష్టం అంటూ జరీనా నవ్వుతూ వంటగదిలోకి వెళ్ళింది శంకరన్న పదహైదు నిమిషాల్లో ఉంటా ఏమనుకోకు ఈ లోగ వంట పూర్తవుతుంది పప్పన్నమే లే మసీదుకి వెళ్ళి నమాజ్ చేసొస్తా నమాజా ఈ పల్లెలో మసీదు ఉందా శంకరెడ్డి ప్రశ్నకు జాఫర్ ఇబ్బంది పడ్డాడు ఆ కువాయిట్ చందాలతో ఈ మధ్య మసీదు కట్టినారులే పోటీల్లో పల్లెజనం పడడంతో కొత్త గుడి చర్చి కూడా వచ్చాయి రంజాన్ రోజుల్లోనన్న మసీదుకు రమ్మని సాటి ముస్లిం ముస్లోళ్ళు కుర్రాళ్ళు రంపు మీ నాయన మా నాయన చిన్నప్పుడు మనిద్దరిని కూర్చోపెట్టుకుని వేమన పద్యాలు నేర్పినారు గుర్తుందా మా నాయన ఎన్నోసార్లు ఈ పద్యం చదివేవాడు పశుల వన్న వేరు పాలేక వర్ణమౌ పుష్పజాతి వేరు పూజ ఒక్కటే దర్శనములు వేరు దైవంబు ఒకడే విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం ఇప్పుడు గుర్తుందా శంకరెడ్డి హాస్య దూరంలో అందుకున్నాడు మీ నాయన నేర్పించిన ఆ పద్యం గుర్తుంది ఒరే ఈ పద్యం నీ కొడుకు శంకరుడు కూడా నేర్చుకోవాలా అని మా నాయన చెప్పిన పద్యం నీకు గుర్తుందా అదే మక్కకు జననేల మగుడ తారానేల ఏకమైన కర్త ఎందులేడో అన్నింటా పరిపూర్ణుడల్లా మహమ్మదు విశ్వదాభిరామ వినురవేమ ఇద్దరూ పద్యాలు పాటి నవ్వుకుంటూ ఉంటే ముసలమ్మ బోసి నోటితో మరీ మరీ నవ్వింది జాఫర్ నవ్వుకుంటూనే బయటికి వెళ్ళాడు జరీనా పెరడ్లోకి వెళ్ళడాన్ని ముసలమ్మ గమనించింది హీనస్వరంతో అంది శంకరయ్య జాఫర్కు చిన్న కూతురే పెద్ద దిగులైపోయింది ముసలమ్మ కొంగుతో ఒత్తుకుంది మంచి సంబంధమని సిద్ధోటానికి ఇస్తమి వాడు సౌదీకి తీసుకుపోయినాడు బాగుండారని మురిసిపోతా అంటే ఆరు నెలలకే తలాకిచ్చినాడు ఒక్కరినో ఇద్దరినో కట్టుకున్నాడంట ఆ బిడ్డ ఏమైందో ఎక్కడుందో తెలియదు రెండేళ్లైంది అజాపజా లేదు ముసలమ్మ వినిపించి వినిపించినట్టు రోధించసాగింది జరీనా అలికడి వినడంతోనే మాటలు ఆపింది ఆ పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నప్పుడు తాను కూడా ఉన్నాడు ఎంత అందమైన పిల్లో రజయ్య ఆ పిల్ల నవ్వు ప్రత్యేకంగా ఉండేది కష్టాలు ఎందుకు చుట్టుకుంటాయో మంచి మనుషులకు కూడా హరీశ్వర్తో తనకు బాధలు వాడిది తలకై చెడిపోతుంది ఉద్యోగం లేదు రెండు లక్షలకు పైగా వాడి చదువులకు ఖర్చైంది మూడు లక్షలకు అప్పు ఉంది వెంకట ఏదో చేస్తాం చేస్తాం అంటున్నాడు తన బాధలు తనకున్నాయి అందుకే ఈ పెండ్లి పనులను ఎత్తుకెత్తుకోవడం శంకరెడ్డి తనలోకి జారుకున్నాడు జాఫర్ వచ్చి రావడంతోనే జరీనా దస్తరు పరిచింది శంకరెడ్డికి భోజనం ఏర్పాటు చేసింది జాఫర్ ఎదురుగా కూర్చుని తింతిను పాయసం ఇంకొంచెం అంటూ బలవంతం చేశాడు జరీనా నవ్వుతూ శంకర్రెడ్డికి మారు వడ్డించింది జాఫర్ అమ్మ జరీనా కడుపు నిండిపోయింది జాఫర్ది ఉపవాసం నాది కడుపు నిండిని భోజనం రాత్రికి రేపు పొద్దున పోవచ్చు కదా బావా రాత్రికి ఉండమంటే నీ మొగుడు దెబ్బకు మూడు రోజులు ఇక్కడే ఉండిపోవలసి వస్తుంది ఆయాసానికి తట్టుకోలేక పనుంది పోవాలే అమ్మా వస్తాను మళ్ళీ వస్తాను జేజీ అంటూ బయలుదేరాడు చెప్పులు వేసుకుంటూ జాఫర్ వైపు తిరిగి అన్నాడు ఇరవై మూడో తేదీ మధ్యాహ్నానికే పూలతో నీ మనుషులతో కడప చేరుకో ఆ టైంకు నేను నిన్ను కళ్యాణ మండపంలో కలుస్తా ఇరవై నాలుగు పెండ్లి నువ్వు ఏం పూలు ఏం ఆకులు కడతావో ఎట్లా కడతావో అది నీ ఇష్టం చూసిన వాళ్ళు మాత్రం అదిరిపోవాలా ఇదిగో ఈ మూడు వేల రూపాయలు అడ్వాన్స్ పని అయ్యాక నువ్వు ఎంత చెప్తే అంత తీసుకుందు అంటూ డబ్బును జాఫర్ జేబులో చనువుగా పెట్టాడు శంకర్రెడ్డి అంతా బాగుంది కొడుకు పెళ్లి కూతురు పేర్లు మాత్రం నువ్వు చెప్పలేదు శంకరన్న జాఫర్ నవ్వుతూ శంకర్రెడ్డికి జ్ఞాపకం చేశాడు ఈ మధ్య బుర్ర సరిగా పని చేయడం లేదులే అంటూ శంకరెడ్డి ప్లాస్టిక్ చేతి సంచిలోంచి కార్డు తీసి ఇచ్చాడు పెండ్లి కొడుకు పేరు మనుగాల మదన్ రెడ్డి పెండ్లికూతురు పేరు నళ్ళిని మర్చిపోవద్దు కార్డు చూడు జాఫర్ కార్డుని పరికించాడు పసుపు రంగుతో నీలం రంగు అక్షరాలతో కార్డు అట్టహాసంగా ఉంది శంకర్రెడ్డి ఎక్కిన బస్సు కదులుతూనే కళ్యాణ మండపాన్ని ఏ పద్ధతుల్లో అలంకరించాలో అని ఆలోచిస్తూ జాఫర్ పూలతోటి వైపు నడిచాడు పెళ్లికి ముందు రోజు ఆ సాయంత్రం రాత్రి మరుసటి ఉదయం ఎనిమిది గంటల దాకా జాఫర్ జాఫర్ తెచ్చుకున్న వాళ్ళు నడుం వాల్చింది లేదు ఆ పని చూస్తూ ఉంటే శంకర్రెడ్డికి ఆశ్చర్యం వేసింది రంగురంగుల పూలల్లో వదిగిన ఆర్చిలో స్వాగతం వధువరుల పేర్లు గేటు దగ్గర నుండి హాలు వరకు అర్ధగోళాకారంలో చంకీల దండల మధ్య పూలమాలలు గేటు దగ్గరే ఆహ్వానితలకు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన సెంటు చల్లిన గులాబీలు హాల్లో ముంగిట్లో నిలువెత్తు సీతారాములు వాళ్ల పాదాల దగ్గర ఆంజనేయుల పుష్ప నిర్మిత చిత్రాలు శంకరెడ్డికి అమోఘంగా కనిపించాయి మండపం వెనుక తొమ్మిది అడుగుల ఎత్తు పది అడుగుల వెడల్పులో పచ్చచెండు పూల బిత్తికల ఒదిగిన వెంకటేశ్వర పద్మావతుల చిత్రాలు ఏడడుగులు ఆరు అడుగుల ఎత్తునవి అపూర్వంగా తోచాయి వెంకటేశ్వరుడి మణిమయ రత్నకిరీటం ముఖం కర్ణాభరణాలు శంఖచక్రాలు కౌస్తుభం వకుళాభరణం అభయ వరదహస్తాలు పద్మావతి కనకాంబరపు చీరకట్టు మంగళసూత్రం కళ్ళ కట్టినట్లు చేయడానికి వాడిన సుగంధాలు వెదజల్లే రంగురంగుల పూలు పత్రాలు చూసి శంకర్రెడ్డి దిగ్భ్రాంతికి గురయ్యాడు పెళ్లికి తరలివచ్చిన వాళ్లందరూ పుష్పాలంకరణలు పుష్పవేదికల గంభీర సౌందర్యానికి కళాభిరుచికి ఎంతగానో ముగ్ధులయ్యారు అదేదో దేవలోకం సెట్టింగులా ఆ దృశ్యాలు పెళ్లికి వచ్చిన కుర్రకారుకు తోచాయి వేదిక వెనుక భారీగా కొట్ట వచ్చినట్టు కనిపిస్తున్న వెంకటేశ్వర పద్మావతిల పుష్ప చిత్రాలు చూస్తూ కాబోతున్న వధువరును సైతం కొందరు విస్మరించారు కళ ఒక అద్భుత భ్రాంతి భ్రాంతిని మింగే ఒక కఠిన వాస్తవం పెళ్లి జరిగిపోయింది పెళ్లి విందులోని రకరకాల వంటల్లో ఏది ఎంత వడ్డించుకోవాలో ఏవేవి ఏ వరుసల్లో ఉన్నాయో విందులో కనిపించే వాళ్లలో ఎవరెవరిని పలకరించాలో వెతుక్కునే ఆత్రంలో బంధుమిత్ర పరివారం పడింది పెళ్లికి వచ్చిన చిన్న పెద్ద రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లు బాగానే ఖర్చు పెట్టాడు అనుకున్నారు పలకరింపులు చిన్న చిన్న రహస్య మంతనాలు అయ్యాక భోజనాలు చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు సుందర పుష్పకళాలోకాన్ని చాలామంది మరిచి తమ తమ దారుల్లో తిరిగి వెళ్లారు వరుడు బృందం వెంట వశిష్ట ఆహ్వానితుడిగా వచ్చిన సుందర రామానందులు పుష్ప చిత్రాలను తదేకంగా చూస్తున్నాడు కుడివైపు వరుడి తండ్రి ఎడమవైపు వధువు తండ్రి స్వామి ఏం మాట్లాడతారోనని ఎదురు చూస్తున్నారు వియ్యంకుడు బీజేపీలో ఉన్నాడు స్వామి వియ్యంకుడికి సద్గురు వీళ్ళనుకుంటే వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ టికెట్ తనకి దొరక్కపోదు పువ్వు గుర్తు మీద అని వెంకటస్వామిరెడ్డి ఆలోచనల్లో ఉన్నాడు స్వామి హఠాత్తుగా అడిగాడు ఈ పుష్పదైవాలను మన ముందు నిలిపిందెవరు వెంకటస్వామిరెడ్డి ఉలిక్కిపడ్డాడు తడబడ్డాడు ఈ ఏర్పాట్లు చేసిన శంకర్రెడ్డి ఎక్కడున్నాడో వెంటనే రమ్మనమని తన మనిషిని పిలిచి చెవిలో చెప్పాడు సుందరరామానందుల వైపు తిరిగి లోపాలేమైనా ఉన్నాయా స్వామి అన్నాడు లేవు ఒక గొప్ప హిందూ సంస్కారం ఈ మూర్తుల్లో కనిపిస్తోంది అమ్మవారి పేదాల మధ్య విరిసి విరియని ఆ నవ్వు చూపడం సాధకులైన మన హిందూ కళాకారులకే సాధ్యం ఈలోగా శంకర్రెడ్డి పరిగెత్తుకుంటూ వచ్చాడు కొడుకు హరీశ్వర్ను కూడా వెంటబెట్టుకుని వగరుస్తూ ఏదన్నా తక్కువ అన్నా అని అడిగాడు వెంకటస్వామిరెడ్డి పక్కన పువ్వులాంటి జుబ్బ పైన కాషాయపురంగు కాషాయపు కాషాయపురంగు బార్డర్ తెల్లటి పంచకట్టు నుదుట కుంకుంబొట్టు ఉన్న స్వామిని శంకరెడ్డి ఆ హడావిడిలో గుర్తించలేదు మరో పక్క వ్యక్తిని కూడా శంకరెడ్డిని హరీశ్వరును సుందర్రామానందులకు వెంకటస్వామిరెడ్డి పరిచయం చేశాడు సుందర్రామానందులు అతిశాంతంగా అడిగాడు ఈ పుష్ప ప్రతిమలను ఇక్కడ ఎవరు రూపొందించారు మా జాఫర్ చిన్నాయన హరీశ్వర్ మాటల్ని నొక్కుతూ అన్నాడు ఆ నొక్కులను రామానందులు గుర్తించారు ఆయనకు నోటమాట రాలేదు ఆ నవ్వు ఆ నవ్వు అని గొనుక్కున్నాడు ఎదుటి వాళ్లకు వినిపించకుండా హాలు బయట ఒక మూల ఇరవై ఆరు గంటల ఉపవాసంతో పనితో అలసిపోయి గోనెపట్టలు పరుచుకొని వాటి మీద జాఫర్ పడి నిద్రపోతున్నాడు ప్రసిద్ధ రచయిత సాహితీ విమర్శకులు కేతు విశ్వనాథరెడ్డి గారికి అశ్రునివాళితో ఈ కథ అమ్మవారి నవ్వు